భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యావత్తు భారతదేశం లాక్డౌన్ ప్రకటించారు. అలాగే జిల్లాలో 144 సెక్షన్ విధించడం జరిగింది. ఇందులో భాగంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకానికి ప్రజలందరూ సహకరించాలని పోలీస్ అధికారులు తెలియజేశారు. ఈ మేరకు శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ డీఎస్పీ శ్రీప్రసాద్ మాట్లాడుతూ, శ్రీకాకుళం పట్టణంలో కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలం అవ్వాలని కొన్ని చర్యలు చేపట్టామన్నారు. శ్రీకాకుళం టౌన్ 11 జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎస్టీఎఫ్ సిబ్బంది పహారా కాస్తూ ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలని, నిత్యావసర సరుకులు, మెడికల్ షాప్స్, హాస్పిటళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటి గురించి ఎవరైనా వాహనాలపై వస్తే వారి పేర్లు అడగడం, ఐడీ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, అరెస్ట్ చేసి 188 సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో కరోనా వ్యాధి వ్యాప్తి నిరోధించడానికి గాను కొన్ని చర్యలు తీసుకోవడం జరిగిందండి. అందులో భాగంగా శ్రీకాకుళం టౌన్లో సుమారు 11 కూడల్లో ట్రాఫిక్ పోలీసులు కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ అందరూ పహారా కాస్తున్నారండి. ఇంటి నుండి బయటకు వచ్చే టూ వీలర్స్ని, ప్రతి ఒక్క టూ వీలర్స్ని ఆపి ఎందువలన వచ్చావు, ఏమిటి అనేది కారణం కూడా తెలుసుకుంటున్నాము. కారణం తెలుసుకుని అది జెన్యున్ అయితే వాళ్ళని పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వెహికల్ని ఆపి, ఆ వెహికల్ టూ వీలర్ అయితే ఒకడే ఉండాలి, కారు అయితే ఇద్దరు ఉండాలి. వాళ్ళు ఓన్లీ ఎసెన్షియల్ కమాడిటీస్ దీని గురించి, రెండోది ఏంటంటే మెడికల్ అసిస్టెన్స్ గురించి కానీ లేకపోతే మెడికల్ షాప్ దగ్గరికి ఏదైనా వెళ్ళడానికి కానీ తీసుకుని ఇచ్చేయడం జరుగుతుంది. కొన్ని వెహికల్స్లో రిమ్స్కి వెళ్ళవలసిన వాళ్ళు, కిమ్స్కి వెళ్ళవలసిన వాళ్ళు రోగులను కూడా అలౌ చేయడము జరుగుతుంది, అత్యవసర సేవలను ఇది చేయడానికి. మెయిన్గా ఈ నిన్న నేను చూసినప్పుడు చాలామంది ఆకుతాయిలు రోడ్ల మీదకి రావడము ఇచ్చేయడము జరిగింది. దయచేసి ఆ విధంగా రావద్దని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఏంటది మాస్క్ పెట్టుకోవాలని మరీ మరీ ఇది చేస్తున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కొని ఇది శానిటైజర్స్ని సబ్బుతో ఇది ఇచ్చేసుకోవాలని, ఎప్పుడు నిత్యంగా శానిటైజేషన్ ఉండేటట్టుగా ఉంచుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాము.